Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పోయి ఆర్జీవీని కెలికిన లోకేష్ ఇక చూడండి మజ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో ఎవరైనా పెట్టుకుంటారా? పోయి నారా లోకేష్ అదే పని చేశాడు. అనుకోని విధంగా ఆర్జీవీని కెలికాడు. అసలే ఈ మధ్య వైసీపీ నేతల్ని మించిన స్థాయిలో టీడీపీ మీద, చంద్రబాబు లోకేష్ల మీద ఆర్జీవీ విరుచుకుపడుతున్నాడు. ఆయనకు సమాధానం చెప్పలేక టీడీపీ సోషల్ మీడియా వింగ్ సతమతమవుతోంది. ఇలాంటి తరుణంలో లోకేష్ ఆర్జీవీతో పెట్టుకున్నాడు. గతంలో లక్ష్మీ ఎన్టీఆర్ తీసిన రామ్ గోపాల్ వర్మ చంద్రబాబుతో పాటు లోకేష్ పై షటర్లు వేసిన విషయం తెలిసిందే. తాజాగా వైఎస్ జగన్ పై వ్యూహం పేరుతో సినిమా తీస్తున్నారు. కొంతకాలం క్రితం సినిమాపై చర్చించేందుకు సీఎం జగన్తో వర్మ భేటీ అయిన విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకుని లోకేష్ జగన్ పై తాజాగా విమర్శలు గుప్పించారు. ఈ విమర్శల్లో అనుకోని విధంగా ఆర్జీవీ ప్రస్తావన తీసుకొచ్చారు. తాజాగా లోకేష్ గవర్నర్ను కలిసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో గంధాయి ఎక్కడ దొరికినా మేడ్ ఇన్ ఏపీ అంటున్నారని విమర్శించారు. ఆర్జీవీ తీసే సినిమాపై సమీక్షించడానికి జగన్కు సమయం ఉందని, గంధాయి నివారణ చర్యలు చేపట్టడానికి లేదా అని లోకేష్ ప్రశ్నించారు. ప్రత్యేకంగా ఆర్జీవీ పేరును లోకేష్ ప్రస్తావించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ లోకేష్ను రామ్ గోపాల్ వర్మ ఊరికే వదిలిపెట్టారనే చర్చకు తెరలేసింది. గతంలో లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా తీసే సందర్భంలో టీడీపీ నేతలు వర్మ మధ్య ఓ రేంజ్లో డైలాగ్ వార్ నడిచిందన్న సంగతి నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. లక్ష్మీ ఎన్టీఆర్లో నిజాలను వక్రీకరిస్తే ప్రజలు హర్షించరంటూ గతంలో సీఎం హోదాలో చంద్రబాబు అన్నారు. దానికి వర్మ తన మార్కు చురుకలు అంటించారు. అందుకే కదా జరిగిన నిజాలనే తీస్తున్నానంటూ వర్మ షటర్లు వేశారు. అలాగే ఎన్టీఆర్ జీవితం తెలిసిన పుస్తకమని చంద్రబాబు అంటే, ఆ పుస్తకంలో చిరిగిపోయిన లేదా సించేసిన చాలా పేజీలను అతికిస్తా అని వర్మ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ పేరుకు కళంకం తెచ్చేలా సినిమా తెరకెక్కిస్తే వర్మ ఇంటి ముందు ధర్నా చేస్తారని సినీ నటి వాణి విశ్వనాథ్ వార్నింగ్ ఇవ్వగా, నాకసలు ఇల్లే లేదని అందుకే రోడ్ల మీద తిరుగుతున్నానంటూ సమాధానం ఇచ్చారు. తనను వెదుక్కుంటూ రోడ్ల మీద తిరిగితే సున్నితమైన మీ పాదపద్మంలో కమిలిపోతాయని వాణి విశ్వనాథ్ పై తనదైన షటర్లు వేసిన విషయం తెలిసిందే. వర్మతే పెట్టుకుంటే ఎలా ఉంటుందో చెప్పడానికే ఈ ఉదాహరణలు. తాజాగా లోకేష్ పై వర్మ రియాక్షన్ ఎలా ఉంటుందనేది ఆసక్తి కలిగిస్తోంది.